ఎందుకన్నా అంటే ఇప్పుడు కొందరే కూలగొట్టి కొందరే టచ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే వివేక్ వెంకట స్వామి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, కాంగ్రెస్లో పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఉన్న కీలక వ్యక్తులుగా వ్యవహరిస్తున్న వీళ్ళయి ఎట్టి టచ్ కూడా చేయట్లేదు ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. ఎలా చూస్తారు వీటన్నిటిని? నాకు తెలిసిన కాడికి ఇప్పుడు వాళ్ళు టచ్ చేస్తారా చేయరా పక్కన పెట్టినా, ఒకసారి వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఇది వెళ్ళిపోయింది. ఈ మెసేజ్ అనేది మీడియా చేసిన గొప్ప పని అదే. ఇవాళ సరే ఏ పార్టీకి అనుకూలంగా కొంతమంది మీడియా ఛానళ్ళు ఉన్నప్పటికీ, యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పటికీ, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళది కొంతమంది బయట పెడతారు, అంటే బీఆర్ఎస్ చెందిన వాళ్ళది, కాంగ్రెస్ చెందిన వాళ్ళు కొంతమంది బయట పెడతారు. సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా ఇంకా కాంగ్రెస్కి దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ దగ్గర ఉండాలి కొంతమంది బయట పెట్టి. ఏది ఏమైనా కానీ వైరుధ్యాల కారణంగా చరిత్ర అయితే ఈ కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు ద్వారా ఏదైతే అన్యాక్రాంతం అయిపోయిందో, చెరువులు, కుంటలు, కాలువలు, ఏదైతే ప్రజలకి చెందాల్సినటువంటి భూములు అన్యాక్రాంతమైన, అవన్నీ కూడా ఇవాళ వెలుగులోకి వచ్చినాయి. కాబట్టి ఒక రకంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము, ఆనందదాయకమైన విషయము. వైరుధ్యాలు ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇవాళ వద్దన్నా ఆగమని చెప్పినా ఇది ఆగుద్దని కూడా అవివేకం. రేవంత్ రెడ్డి ఆగమంటే ఆగుతుందా? ఇది రేవంత్ రెడ్డి ఈరోజు, ఇప్పుడు ఒకసారి మనము మంట పెట్టాం, అది మంట మామూలుగా అంటుకోలే, బగ్గున అంటుకున్నది. అది క్రూడ్ ఆయిల్ లేకపోతే డీజిల్ కాదు, పెట్రోల్ కంటే ఎక్కువగా అది అంత స్పీడ్గా అది మంట అంటుకున్నది. ఇప్పుడు ఇది ఆగే పరిస్థితి లేదుగా. ఇందాక ఒక విషయాన్ని ప్రస్తావించారు, ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దాన్ని తీసుకొని కూల్చేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ ఒకవైపు ఎన్టీఆర్ జూనియర్ ఉమెన్స్ కాలేజ్ కూడా ఇదే ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఉన్నది, దీన్ని టచ్ చేస్తారనుకుంటున్నా? చెయ్యాలి. నేను అందుకే అంటున్నా, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడతాడు కదా మగతనం గురించి, లేకపోతే మగోళ్ళ అవునా కాదా అని, లేకపోతే ఇంకేదేదో ఏదేదో మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ పోయి పరీక్ష చేసుకోవాలా? ఏ పరీక్షలు చేసుకోవాలా? ఏ డాక్టర్ దగ్గరికి పోవాలా? కాబట్టి ఇవాళ అదే రామోజీ ఫిలిం సైట్ అయినా, గండిపేట ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అయినా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయైనా, లేకపోతే వాళ్ళ పార్టీకి చెందిన, మరి ఆయనేమో మొన్న ఓ పేద శ్లోకాలు చదివి భగవద్గీత గురించి చెప్పి వ్యూహాలు ఎత్తుగడలు ఎన్నెన్నో మాట్లాడినరు. అయ్యా నాయన రేవంత్ అన్న, ఈ భగవద్గీతలు ఎందుకు, లేకపోతే శ్లోగాలు ఎందుకు, వ్యూహాలు ఎందుకు, ఎత్తుగడలు ఎందుకు? మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు ఒక హైడ్రా అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థని, కారణాలు ఏవైనా కావచ్చు, ఆదేశాలు ఎవరైనా కావచ్చు, ఎవరి మొప్పు కోసమైనా కావచ్చు, ఏ కక్ష సాధింపు కోసమైనా కావచ్చు, ఏర్పాటు చేసిండ్రు, దాన్ని నడవనియరిగా, దానంతటా దాన్ని పనిచేయనియర్రీ. అది రంగనాథ్ ఉంటాడా, లేకపోతే ఇంకో రెడ్డి వస్తాడా, రావొత్తాడా, ఇంకొకరు వస్తాడా, ఎవడైనా రాని, ఐపీఎస్ ఉంటాడా, ఐఏఎస్ ఉంటాడా, ఒక స్వయం ప్రతిపత్తి కలిగి వీళ్ళెవ్వరికి చేత కాకపోతే, ఈ చట్టాలు వచ్చినాయి, రాజ్యాంగం వచ్చింది, ధర్మం వచ్చింది, ప్రజలు తెచ్చుకున్నారు, వీళ్ళు ఆపినా ఆగినా ప్రజలు కోరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే బీఆర్ఎస్ ఓడిపోయిందా? మల్లయ్య పుల్లయ్యలు వీళ్ళెవ్వడు ఆపినా ఇది ఆగదు. అది భగవద్గీతనా, ఖురానా, బైబిలా, శ్లోకాలు చదవడమా, ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు తలుచుకున్న రోజు ప్రజలు ధర్మాన్ని, న్యాయాన్ని ప్రజలు కాపాడుతారు. చట్టం తన పంచాన్ని చేయనప్పుడు, పాలకులు తన పంచాన్ని చేయనప్పుడు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసి చూపెడతారు. కాబట్టి రేవంత్ అన్న, మాటలు కోటలు దాటినా నీ కాలు గడప దాటకపోతే దేనికి పనికిరావు, ఎవ్వడు దేకడు. ఇవాళ మీరు బోన్లో ఇరుక్కున్నారు, మీరు బోన్లో ఇరుక్కున్నారుగా, దీని దాంట్లో బయటికి రాలేరు. పులి బోన్లో ఇరుక్కున్నారు, మీరు పులినన్నా చంపాలి, లేకపోతే పులికి మీరు బలన్న కావాలి. ఇంత తప్ప ఇంకా మీరు ఇప్పుడు ఏమీ చేయలేరు, ఏం చేయడానికి మీ చేతుల్లో ఏం లేదు. కాబట్టి మీ చేతుల్లో ఉన్నదల్లా ఒక్కటే,
మీరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే, మీరనుకున్న భగవద్గీతని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ధర్మం న్యాయం గెలుస్తుంది అంటున్నావు కదా, కావాలంటే ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీకి నీ బుల్డోజర్ల పంపు, నీ గండిపేటకు పంపు, నీ పొంగులేటి దగ్గరికి పంపు, నీ వివేక్ వెంకట, నీ పార్టీ ప్రముఖ నాయకులైన మంత్రులైన ఎమ్మెల్యేల దగ్గరికి ఫస్ట్ పంపు. ఇంట్లో గెలిచి రచ్చగలుగు రేవంత్ అన్న, ఇంట్లో గెలవకుండా ఎందుకు ఇవన్నీ మాటలు, ఎందుకు ఇవన్నీ మా నీకు తెలియదా? ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్లో ఉందా ఎఫ్టిఎల్లో ఉందా అనేది నీ బిడ్డ వివాహ వేడుకలో నీ బిడ్డ విందు వినోదాలు చేసేటప్పుడు నీకు తెలియదా? అప్పటికే నువ్వు ప్రజాప్రతినిధి కదా, నీకు తెలియదా? అప్పటికే నువ్వు ఆ ప్రముఖ నాయకుడివి కదా. కాబట్టి అందరూ సమానమే. కాబట్టి డైలాగులు కొడుతున్నా, పత్రికా ప్రకటనలు చేస్తున్నా ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మాజీ మంత్రులారా, మీరందరూ కూడా మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన రోజులు వస్తాయి. చీమురెత్తురు లేకుండా మాట్లాడొద్దు. మీరు ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు డైలాగులు బంద్ చేసి మీకు నిజంగా ఏమాత్రమైనా నేను ఒక తల్లిదండ్రులకు పుట్టినా అని సోయి ఉంటే, నేను ఒక మనిషిననే కనీస జ్ఞానం ఉంటే, మీరు ఇప్పటికైనా మీరు మీది మీ చేత తప్పు జరిగి ఉంటే దాన్ని సవరించుకోండి. తప్పు చేయడం నేరం కాదు, తప్పును సరిదిద్దుకోపోవడం నేరమవుతుంది. తప్పును సరిదిద్దుకోండి. హైదరాబాదు ఎవరి ఆస్తి కాదు, చెరువులు కుంటలు కాలువలు ఎవరి సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. దీనికి అందరం హక్కుదారులమే, దీని అందరం వినియోగించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ అన్న, కొందరి ఆనందం కోసం, కక్ష సాధింపు చర్యల కోసం మీరు ఈ పని చేస్తే మాత్రం చరిత్రలో మీరు ఇక దేనికి పనికి రాకుండా అయిపోతారు, చరిత్రహీనుడు అయిపోతారు, కాలగర్భంలో గడిచిపోతారు. మీరు మంచుకో చెడుకో ఒక అసెంబ్లీలో మీరు ఒక తీర్మానం చేసి హైడ్రా అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని ఒక సంవత్సర కాలం మీరు నడవనీయండి. జోక్యం చేసుకోకుర్రి, మీరు దాంట్లో ప్రమేయంగా పంచుకోకుర్రి. రంగనాథ్ చేత కాకపోతే ఇంకొకరిని వేయండి. ఒక విపత్కర పరిస్థితి ఏర్పడ్డప్పుడు, ఒక విపత్కర పరిస్థితి ఏర్పడ్డప్పుడు అన్నిటి అందరిని తీసుకొచ్చి దాని మీద పనిచేయించండి. చట్టం కూడా చెప్తుంది, న్యాయస్థానాలు కూడా చెప్తున్నాయి. న్యాయస్థానాలు కూడా ఎక్కడ కూడా ఆక్రమణదారులకి అనుకూలంగా లేదు, వాళ్ళ వైపు ఒత్తాసు పలకలేదు. న్యాయస్థానాలు కూడా ఏం చెప్తున్నాయి, పద్ధతిని పాటించండి. ఇవాళ ఇదంతా జరగడానికి కారణం, ఇదంతా జరగడానికి కారణం స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు, సర్వే డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయకపోవడం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సక్రమంగా పనిచేయకపోవడం. ఒకవేళ సర్వే డిపార్ట్మెంటు రిజిస్ట్రే